కృష్ణా జిల్లా కంచుకుచర్ల మండలం పరిటాలలో ఆనిముత్యాలు. ఒకప్పుడు పరిటాల రాజధానిలా వేరాజిల్లింది. వజ్రాలు, వైడూర్యాలు, వనులు, మాణిక్యాలతో విలసిల్లింది. ఇప్పుడు ఏమీ లేకపోవచ్చు, కానీ మట్టిలో మాణిక్యం లాంటి విద్యార్థులు ఉన్నారు. కంచుకుచర్ల మండలంలో 7 జెట్ పేచెస్లు ఉండగా, పరిటాల జెట్ పేచెస్లు 2012, 2017, 2018 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో 10/10 సాధిస్తూ వస్తుంది. 4 సంవత్సరాల నుండి 100% ఉత్తీర్ణత సాధిస్తున్న విద్యార్థులు. విద్య అనేది ఎవరి సొత్తు కాదు అని నిరూపిస్తున్న పరిటాల విద్యార్థులు. నిరుపేద కుటుంబంలో పుట్టి చాలీ చాలక కడుపును నింపుకొని ఉండి లేని సౌకర్యాలతో ఉన్న దాంట్లోనే తింటూ ఉంటూ ఉపాధ్యాయులు చెప్పినది తూచా తప్పకుండా చదువుని ఇష్టంగా చదువుకుంటూ ప్రభుత్వం వారు ఇస్తున్న పుస్తకాలను తీసుకొని మధ్యాహ్నం భోజనం స్కూల్లోనే తింటూ 100% మార్కులు సాధిస్తున్న మట్టిలో మాణిక్యాలు. 2012లో గోనేపల్లి గోపి, 2017లో ఎండి మెహర్నిస, 2018లో ఎస్డి సల్మా ఇంకా మరిన్ని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మంచి సౌకర్యాలను కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయురాలు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ చిట్టిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను బోధించే ఉపాధ్యాయులు ఉన్నారని, రాబోయే సంవత్సరంలో ఇంకా మంచి ఫలితాలను సాధిస్తామని తెలియజేశారు. స్కూల్లో 2012 నుంచి డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నేను జాయిన్ అయిన సంవత్సరం కాడ నుంచి 2012లో గోనేపల్లి గోపి అనే స్టూడెంట్కి 10/10 జీపీఏ సాధించడం జరిగింది. అలాగే గత సంవత్సరం కూడా ఎండి మెహరునిస అనే పాప 10/10 సాధించడం జరిగింది. మరియు ఈ సంవత్సరం కూడా సయ్యద్ సల్మా అనే పాప 10/10 సాధించడం జరిగింది. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా
మంచి గ్రేడ్లు సాధించవచ్చని మన పరిటాల స్కూల్ విద్యార్థులు నిరూపించారు. అలాగే గత 4 సంవత్సరాల నుంచి వరుసగా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలలో 100కి 100% సాధిస్తున్న పరిటాల ప్రభంజనం సృష్టించింది. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ చాలా చక్కగా పాఠాలు బోధించి వారికి చక్కని చూపించడం జరుగుతుంది. అలాగే వెనుకబడిన విద్యార్థులకు మంచి సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ ఎంతో నేర్పరితో ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని వారికి ఉన్నతమైన విద్యను బోధించడం జరుగుతుంది. దీన్ని బట్టి కార్పొరేట్ స్కూల్లో ఎక్కువ ఫీజులు కట్టి చదివించే కన్నా మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు చదివించి ఎన్నో ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చని, ప్రభుత్వం వారు ఉచిత భోజనం, ఉచిత పాఠపుస్తకాలు, ఉచిత దుస్తులు మరియు ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు ఒకసారి గ్రహించి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. 2018 మార్చిలో జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో గవర్నమెంట్ ప్రైవేట్ మొత్తం కూడా ఈ మండలం నుంచి 828 మంది అటెండ్ అయ్యారు. దాంట్లో గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన 7 హైస్కూల్స్ ఉన్నాయి కంచిచర్ల మండలంలో. వాళ్ళు 405 మంది అటెండ్ అయితే 374 మంది పాస్ అయ్యారు. సుమారుగా 92.3% వచ్చింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2% పెరిగింది ఆరోగ్య పరీక్షలు. కాబట్టి పరిటాల విలేజ్ హై స్కూల్లో ఒక అమ్మాయికి 10/10 వచ్చినాయి. మిగతా వాళ్ళకి 9.8, 9.7, ఓ 4 పిల్లలకి అయితే 9.8 చాలామందికి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి 100% పాస్ కావడానికి ట్రై చేస్తామని చెప్పి సమాధానం.